ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. వినుటలో జాగ్రత్తగా ఉండాలి అని గమనించాం. ప్రార్థించుటలో జాగ్రత్తగా ఉండాలి అని గమనిద్దాం. మార్కు సువార్త 13:33 నేను మీకోసం చదువుతున్నాను. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. యేసు ప్రభువారు వినడంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడమే కాదు, ప్రార్థించడంలో జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్నాడు. చాలా విషయాల గురించి, ఎవరి గురించి ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఏ రీతిగా ప్రార్థన చేయాలన్న విషయాలు మనకు తెలిసిందే. ప్రార్థన అంట ప్రపంచంలో అత్యధిక మంది చేత బోధించబడుతున్నటువంటి టాపిక్. కానీ అదే ప్రార్థన ప్రపంచంలో అత్యధికుల చేత నిర్లక్ష్యం చేయబడుతున్న టాపిక్ కూడా అదేనంట. ప్రార్థన ఎక్కువ బోధించబడుతుంది, అదే ప్రార్థన ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది, పక్కన పెట్టబడుతూ ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రార్థించండి అని వాక్యము చెప్తుంది అని అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం వ్యక్తిగతంగా నీకు ఆశీర్వాదకరం, నీవు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వాళ్ళకి కూడా ఆశీర్వాదకరం. అందుకే వాక్యంలో 1 సమూయేలు 12:23 చదువుతున్నాను. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును అని వాక్యం చెప్తుంది. గమనిస్తున్నారా, మనము ప్రార్థన చేయడం మానడం మొదలైతే పాపం చేసినట్లుగా అక్కడ వాక్యం చెప్తుంది. అంటే నేను ప్రార్థన చేయటం మానితే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడగుదును అని భక్తుడు చెప్తున్నాడు. వినండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రార్థన మనం ఎక్కువగా చేయాలి. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యంలో ఉంది కదా, చదువుకుంటాం కదా. చక్కగా అర్ధరాత్రి కాళ్ళు చేతులు ఎవరి మీద వేస్తామో, ఎటేస్తామో, ఏ యాంగిల్లో వేస్తామో మనకే తెలీదు. గొక్క పట్టో గొరక పెట్టో చక్కగా దుప్పట పట్టుకొని హ్యాపీగా మనం పడుకుంటాం. కంటి నిండా నిద్రతో మంచిగా నిద్రపోతే దేవుడు తన తాను నిద్రపోకుండా మనల్ని జాగ్రత్తగా గమనిస్తూ తన కృపను మన ఎడలు చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతా పడుకొని తెల్లారి లేచిన వెంటనే థ్యాంక్ యూ యేసయ్యా, నాకు మంచి నిద్రనిచ్చారు, మంచి జీవాన్ని ఇచ్చారు, ఈ దినమంతా మీ కృప నాకు తోడుగా ఉంచండి, మీకు నమ్మకంగా బ్రతికే కృపనివ్వండి, మీరు నా విషయంలో నమ్మకంగా ఉన్నారు, నేను నీ విషయంలో నమ్మకంగా ఉండే కృపనివ్వండి అని ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదకరమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీకోసమే ప్రభు ఈ మాటలు వినిపిస్తున్నాడు. ప్రార్థన చేయడంలో మానొద్దు. ప్రార్థిస్తే గొప్ప అద్భుతాలు, కదిలించబడినవి కదిలిపోతాయి, వదిలించబడినవి వదిలిపోతాయి అన్న విషయం నీవు గుర్తుపెట్టుకోవాలి. నిన్ను హింసిస్తున్న, ఇబ్బంది పెడుతున్న వ్యక్తి అయినా, శక్తి అయినా, లేకపోతే ఏ దురాత్మైనా, నీవు యేసు నామంలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది నీ దగ్గర నుంచి పారిపోవును అన్న విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యొక్క మాటలు వింటున్న నీవు నేను ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలండి. ఖాళీ సమయంలో వాళ్లతో వీళ్లతో ఫోన్లోనో చాటింగ్లోనో మీటింగ్లోనో పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటాం. యేసు ప్రభువారు మార్కు సువార్త 1 అధ్యాయంలో మీరు గమనిస్తే 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడాడు. అదే అధ్యాయము కింద వచనాలు మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అనేక సమీప గ్రామంలోనికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడంట. ఒంటరిగా ఉంటే దేవుడితో మాట్లాడాడు, నలుగురితో ఉంటే దేవుని గురించి మాట్లాడాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభుకి ప్రార్థన చేద్దామండి. ప్రియ దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, సమస్తాన్ని కదిలించేది దేవుని హస్తం అయితే ఆ దేవుని హస్తాన్ని కదిలించేది ప్రార్థన అని ఒక భక్తుడు అన్నాడు. దేవుని హస్తాన్ని కదిలించి నీ దగ్గరికి నడిపించి నిన్ను ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బందిని సహితము ఇబ్బంది పెట్టేటట్టు చేసేదే ప్రార్థన అన్న విషయం గుర్తుపెట్టుకో. ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థించుట విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు చెప్తున్నాడు. వాస్తవానికి ప్రభువు ఆయన రాకడ విషయమై జాగ్రత్తగా ఉండండి అని సంబోధిస్తూనే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ప్రభువు మనకి
సంబోధిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు నేను ప్రార్థనలో ఎదుగుదామా? ప్రార్థనలో మనం బలపడదామా? శిష్యులు యేసయ్య ఎలా బోధించాలి అని అడగలేదండి. యేసయ్య మాకు మంచి శర్మన్కి సంబంధించిన మంచి పాయింట్స్ మాకు ఇవ్వండి అని అడగలేదు. మంచి చర్చిలో మేము ఎలా కట్టుకోవాలి, మంచి చర్చిలో మేము ఎలా కంఫర్టబుల్గా ఆరాధన చేసుకోవాలి, ఎలా పాడాలి, ఎలా ఆడాలి, ఎలా కూర్చోవాలో మాకు నేర్పించండి అని అడగలేదు. కానీ ప్రార్థించటం మాకు నేర్పుమయా అని అడిగారు. ప్రార్థన చేయటం నేర్పించమని ప్రభువుని అడిగిన శిష్యులు ఆ ప్రార్థన నేర్చుకున్న తర్వాత ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారారో తెలుసు కదా మనకి. ఈ మాటలు మన కోసం ప్రభు వినిపిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం, ప్రార్థించే విషయం జాగ్రత్తగా ఉందాం. ప్రార్థనకు టైం లేదు అని చెప్పకండి. నాకు ఒక బిజీ వర్క్ ఉంది అందుకే నేను ప్రార్థనకు రాలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను అని అనొద్దు. ఆ బిజీ వర్క్తో బిజీ పర్సన్తో మీరేం చెప్పాలంటే నాకు ప్రార్థన ఉంది కాబట్టి నీ పనికి నేను ఇప్పుడు రాలేను, నా ప్రార్థన అయ్యాకే నేను ఏ పనైనా మొదలు పెడతాను, నేను ఏ పనైనా చూస్తాను అని చెప్పాలి. ఆళ్ళది మనతో మనకు అడ్డుపడేటట్లుగా చేసుకోకూడదు. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రభుకు నమ్మకంగా ప్రభుతో మాట్లాడుతూ మన దినమును ప్రారంభిద్దాం, ప్రభుతో మాట్లాడుతూ మన దినమును ముగిద్దాం, ప్రభువుతో చక్కగా మాట్లాడుతూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రభు కృప చూపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమముతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.